మా మిద్ది తోటలో ఈ మధ్యన హార్వెస్టింగ్ చేయలేదు. ఆల్మోస్ట్ మూడు నెలలు అయిపోయిందండి. ఇంచుమించుగా 3 నెలల క్రితమే ఒక హార్వెస్టింగ్ చేసి చూపించాం మీకు. బట్ ఈ లోపల మేము అప్పుడప్పుడు ఇంట్లో కావాల్సినవి కోసుకుంటూనే వాడుతూనే ఉన్నాము. మధ్యలో కరోనా వచ్చిన ఒక నెలాలు తప్ప నెలాల మటుకు ఏం కోయలేకపోయాం ఎవరం వాళ్ళం. సో మిగిలిన టైం అంతా కోస్తున్నాం, వాడుతున్నాము. బట్ ఒకసారి మళ్ళీ ఒక హార్వెస్టింగ్ వీడియో మీ అందరికి చూపిద్దామని. సో ఇవన్నీ చూస్తే మీకు కూడా ఆనందంగా అనిపిస్తుంది కదా, మనం కాయగూరలు అవి చూస్తూ ఉంటే కోస్తూ ఉంటే. సో అది కూడా ఆనందాన్ని మీతో పంచుకుందామని ఈరోజు ఒక వీడియో చేస్తున్నానండి, హార్వెస్టింగ్ వీడియో. నమస్తే, నా పేరు గాంధీ ప్రసాద్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ గాంధీస్ గార్డెన్ టు కిచెన్. నా ఛానల్లో చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి. ఇప్పటి వరకు మీరు ఎవరైనా నా వీడియోస్ అన్నీ చూడకపోతే చూడండి, చాలా మంచి సబ్జెక్ట్తో తీసిన వీడియోస్ ఉన్నాయి. సో వీడియోస్ అన్నీ చూడండి, నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు కంపల్సరీ ఒక నోటిఫికేషన్ వస్తుంది. సో నోటిఫికేషన్ రాగానే నేను ఏ వీడియో రిలీజ్ చేసినా మీకు ఇన్ఫర్మేషన్ నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తుందన్నమాట. సో మీరు ఆ వీడియో మిస్ కాకుండా ఉంటారు. సో ఇప్పుడు ఈరోజు మనం హార్వెస్టింగ్ చేసేద్దామండి. హార్వెస్టింగ్లో ఈవేళ మనకి పెద్ద పెద్ద వంకాయలు ఉన్నాయండి. వంకాయలు, మంచి వంకాయలు ఉన్నాయి. నా మునగ చెట్టు కూడా ఈసారి ఒక 4-5 కాయలు కాసినట్టుంది. ఇంకా పిందెలు కూడా ఉన్నాయి, 4-5 కాయలు ఉన్నాయి. సో ఆ కాయలు ఇవన్నీ కూడా హార్వెస్టింగ్ చేద్దాము. అలాగే కొన్ని పచ్చిమిరకాయలు ఉన్నాయి, కొన్ని ఆకుకూరలు ఉన్నాయి, డిఫరెంట్ ఆకుకూరలు ఉన్నాయి. సో అవన్నీ కూడా ఇవాళ హార్వెస్టింగ్లో చేద్దామండి. చిన్న హార్వెస్టే, పెద్ద ఎక్కువ వెరైటీ లేవు. కాకపోతే ఒకసారి మీ అందరితో పంచుకోవాలనే ఉద్దేశంతో ఒక హార్వెస్టింగ్ వీడియో, చిన్న వీడియో చేస్తున్నాను అనమాట. చూద్దామండి ఈరోజు మనం నా హార్వెస్టింగ్ అంతా. ఈ కరివేపాకు మొక్క చూసారా ఎంత బాగా పెరుగుతుందో గ్రోత్. సో దీని గురించి నేను ఇంకో వీడియోలో మీకు చూపిస్తాను విపులంగా. ఇది చిన్న మొక్క తెచ్చేస్తే ఇంచక్క బాగా చాలా బాగా వచ్చేస్తుందండి. ఈ పక్కనే మాకు పక్షులు తెచ్చి ఒక నిమ్మకాయ మొక్కను దగ్గర పట్టుకుని వచ్చేసినాయి ఇక్కడ. సో నిమ్మకాయ మొక్కను తీసేయాలి ఇది. సో అట్లనే దీని పక్కన చూస్తే మీరు ఇదంతా చూసారా పునర్నవ. దీన్ని పునర్నవ అంటాం మనం, గల్జేరు అంటాం, గల్జేరు. ఇది తెలగల్జేరు అనమాట. అంటే ఇదంతా మనకి గ్రీనిష్గా కనపడుతుంది కాబట్టి తెలగల్జేరు అంటాం మనం. సో పునర్నవ ఇది చాలా 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 మంచి ఆకు అనమాట ఇది. సో దీన్ని మనం ఫస్ట్ హార్వెస్టింగ్ చేద్దాం. కొంచెం చాలా మంచిది ఏమంటే ఆకు ఇది. మనకి ఆకు కాడలు కూడా దీన్ని మనం వండేసుకోవచ్చు కూరల్లో, పప్పులో కన్నా కూడా ఇది ఫ్రై చేస్తే కూడా ఇంకా చాలా బాగుంటుంది. చాలామంది ఎక్కువ పప్పులోనే వాడుతూ ఉంటారు తెలిసిన వాళ్ళు. దీనికి ఫ్లవరింగ్ వస్తుంది, అలాగే ఫ్లవరింగ్ వచ్చాక సీడ్స్ వచ్చి గాల్లో ఎగిరి పడతానే ఉంటాయి ఎక్కడ పెడితే అక్కడ. సో ఒకసారి మనం తెచ్చిపెట్టుకుంటే ఇది ఎక్కడ చూసినా మీకు ఖాళీ స్థలాల్లో దొరుకుతుందండి పునర్నవ ఆకు. సో మీరు ఒకసారి ఇంట్లో తెచ్చిపెట్టుకుంటే ఆటోమేటిక్గా మీకు అది పెరుగుతూనే ఉంటుంది ఎక్కడో ఒక చోట పునర్నవ అన్నది. దీని పక్కనే మాకు ఒకే డ్రమ్లో నేను వంకాయ మొక్క, మునగ చెట్టు చూసారా ఎంత బాగా వచ్చినాయి. ఈ రెండు కూడా అసలు దాని కూడా పొడిపడి వస్తున్నాయి. ఈ రెండు కూడా మాకు మరొకటి చూడండి ఎంత బాగుంది అసలు. ఎన్ని పిందులు ఉన్నాయి, ఇంకా కొత్త పిందులు, చిన్న చిన్న పిందులు కూడా కనపడుతున్నాయి. అంటే కెమెరాలో క్యాచ్ అవుతుందో తెలియదు నాకు, ఎందుకంటే లైటింగ్ ఎఫెక్ట్ ఉంటుంది కదా పైనుంచి. బట్ చిన్న పిందులు చాలా ఉన్నాయి, సన్న సన్నగా కనపడుతున్నాయి, దారాల్లా కనపడుతున్నాయి, మీకు ఆలాడుతున్నాయి, కనపడతాయి ఇక్కడ కనపడుతున్నాయి చూడరా. ఈ సైడ్లో ఉన్నాయి ఇగో రెండు. సో పిందులు అంత సన్నగా ఫస్ట్ వస్తాయన్నమాట, మెలికిలు తిరిగినట్టు కనపడుతూ ఉంటాయి. మెల్లగా కాయ పెరిగే కొలది అదే స్ట్రైట్ అయిపోతుందండి మ్యాక్సిమము చాలా వరకు మీకు చూసారా. సో అవి కూడా కోసేద్దాము. అదే డ్రమ్లోనే నేను వంకాయ చెట్టు కూడా వేసాను ఒకటి. సో అది ఇప్పుడు బాగా విస్తరించింది. ఇంతకుముందు వీడియోలు చిన్న మొక్కలా కనపడేది మీకు. అప్పుడు వంకాయలు బాగానే కాసింది, ఇప్పుడు కూడా ఇప్పుడు ఇంకా చాలా బాగా ఎక్కువ వంకాయలు కాస్తుంది ఇది. చూసారా అసలు ఈ సైజు చూడండి ఎంత బాగుందో వంకాయ అసలు చూసారా. కూడా బాగుంది. ఇంకోటి ఉన్నట్టుంది కదా, ఇది కూడా కోసేచ్చాము. ఇది కోసేద్దాం. 4 కాయలు అది కూడా కోసేస్తే బాగానే ఉంటుంది అనుకుంటా. బాగా ఎత్తి అయిపోయిందండి చెట్టు. ఈసారి పూత అయ్యాక కట్ చేసేస్తా, పైన ట్రిమ్మింగ్ చేసేస్తాను. మనకు అందుబాటులో ఉంటే బాగుంటుంది కదా. సో 5 కాయలు వచ్చినాయండి, బాగున్నాయా? ఫ్రెష్గా ఆర్గానిక్. ఈసారి బాగా ఇచ్చింది, ఎందుకంటే నేను ఎక్కువ రానిచ్చేవాడిని కాదు. సో 2 నెలలు మేము కరోనా బ్రేక్ తీసుకోగానే అది ఇదే ఛాన్స్ అనుకుని బాగానే కాసేసిందండి. ఇంకా చాలా పూత కూడా ఉంది, పైన దిగుతున్నాయి, పిందులు కూడా కనపడుతున్నాయి. ఇది ఆల్మోస్ట్ నా దగ్గర ఇప్పుడు 5 సంవత్సరాలు అయిందండి ఈ చెట్టు. నాకు మునగ చెట్టు నేను వేసేది ముందు చిన్న దాంట్లో వేసాను, తర్వాత పెద్ద దాంట్లో వేసాను. ఒక వీడియోనే చేశాను నేను మునగ చెట్టు మీద. సో మీరు పైన కార్నర్లో లింక్లో చూడవచ్చు మునగ చెట్టు గురించి మొత్తం డీటెయిల్ మీకు చూపించాను ఇంతకుముందు ఒక వీడియోలో. మీరు చూసారా చిన్న కుండీలో ఎంత బాగా వస్తుందో చూసారా? ఫుల్ లేతగా ఉంది కాయ. ఈ వంకాయ చెట్టు చూడండి, ఇది ఇది నాది వేరే వంకాయ, దీని మదర్ వేరే ఉందన్నమాట. దాని నుంచి వచ్చి నేను సైడ్ నుంచి మనకి కార్నర్లో వస్తాయి కదా, సో సక్కర్స్ అంటాం వాటిని మనం. ఆకు మొదల్లో 2 కొమ్మల మధ్యలో కానీ కార్నర్లో కానీ వస్తూ ఉంటాయి అనమాట. అది ఎరగొట్టి నేను కట్ చేసిన ఇక్కడ పాతి, ఇది ఇంకా చెట్టు కింద అయిపోయింది ఇది. సో దీని ఏజ్ ఇప్పుడు వాళ్ళ మదర్ ఏజ్ లాగా ఉంటుంది అనమాట. సో చెట్టు నుండి అసలు కాయలు చూడండి ఎంత బాగా వచ్చినాయి, కాయలు మొత్తం చూసారా ఎంత బాగా వచ్చింది ఇది. సో ఆ మదర్ చెట్టు వచ్చి ఆల్రెడీ దాని ఏజ్ వచ్చి ఇప్పుడు 2 ఇయర్స్. సో దీని ఏజ్ కూడా ఇప్పుడు 2 ఇయర్స్ అనమాట. అసలు చూడండి ఆ కాయ చూడండి ఎంత బాగుందో. ఇంకా లోపల చూపిస్తాను చూడండి. చూడండి ఇక్కడ పిందులు పూతలు అంత మొత్తం మీకు ఇక్కడ చూడండి ఆకు ఎన్ని పిందులు ఉన్నాయి అసలు. ప్రతి చోట కార్నర్ కార్నర్కి మీకు కాయలు వచ్చినాయి. ఇక్కడ ఇగో చూడండి, ఇగో ఇక్కడ ఇక్కడ చాలా బాగా కాస్తుంది ఇప్పుడు ఇది చెట్టు. ఇప్పుడు బాగా పెద్దగా అయిందండి, చాలా బాగా కాస్తుంది అనమాట. సో ఇందులో మనకు తోటకూర అది ఉంది, కొంచెం తీసేద్దాం. ఇందులో కూడా ఈ పునర్నవ మట్టుకి చాలా వచ్చేసింది మాకు. మనం ఒక వీడియోలో చూపించా కదా మీకు మొత్తం లీఫీ వెజిటబుల్స్ గురించి. సో ఆ వీడియో చూడండి, ఎవరైనా మిస్ అయ్యి ఉంటే కార్నర్లో లింక్ ఇస్తున్నాను మీకు. మొత్తం లీఫీ వెజిటబుల్స్ చూపించాను ఆ రోజు నేను. సో ఇదంతా కూడా పునర్నవాన్ని హార్వెస్ట్ చేద్దాము. సో ఇందులో చూడండి ఇప్పుడు డిఫరెన్స్ కనపడుతుంది మీకు. ఇందులో ఇదేమో ఎర్రగల్జేరు అనమాట, ఇది తెల్లగల్జేరు. చూసారా తేడా కనపడుతుందా మీకు? సో ఇదేమో మీకు కొంచెం పర్పుల్ కలర్లో కనపడుతుంది అనమాట, రెడ్డిష్ పర్పుల్ కలర్లో. ఇదేమో గ్రీన్గా ఉంటుంది. సో దీన్ని మనం ఎర్రగల్జేరుని ఏంటంటే అటికి మామిడి అని కూడా అంటారు, దీనేమో పునర్నవ అంటారు. బట్ 2 కూడా పునర్నవ అనే జాతి యాక్చువల్గా చెప్పాలంటే. సో చాలా ఉపయోగం అనమాట ఇది, చాలా అంటే చాలా ఉపయోగం. ఇది చూసారా ఆవాలండి, ఆవాల పూలు అనమాట ఇవి. మీరు అప్పుడప్పుడు మొక్కల దగ్గర అక్కడక్కడ కొన్ని ఆవాలు చల్లితే సో ఇలా ఎల్లో కలర్ పూలు వస్తాయన్నమాట. దీనివల్ల మనకి ఏమవుతుందంటే తేనెటీగలు ఆకర్షితం అవుతాయి మనకి. దానివల్ల ఏమవుతుందంటే మన కూరగాయలన్నీ కూడా, మన ఏ కూరగాయలైనా సరే పూత వచ్చినప్పుడు ఆ పూతను మనకి కాయలకు కన్వర్ట్ అవ్వాలంటే మనకి ఫలదీకరణం చెందాలి. సో ఆ ఫలదీకరణానికి తేనెటీగలు కానీ బటర్ఫ్లైస్ కానీ ఉపయోగపడతాయి. సో ఇలా పూల చెట్లు మనకు ఉంటే ఎల్లో కలర్, పర్పుల్ కలర్, రెడ్ కలర్, సో ఇవన్నీ కూడా చాలా అట్రాక్ట్ చేస్తాయి అన్నమాట వాటిని. సో ఇవి వచ్చినప్పుడు మనకి ఈజీగా మనకి ఫలదీకరణం చెంది ఎక్కువ కాయలు మనకు దిగుతాయి అన్నమాట పూత వచ్చినప్పుడు. చాలామంది పూత వస్తుంది కానీ కాయలు రావట్లేదు అంటారు. బట్ మా గార్డెన్లో నాకు ఎప్పుడు ఆ ప్రాబ్లం లేదండి. నేను అసలు హ్యాండ్ పాలినేషన్ అన్నదే చేయను. సో పాలినేషన్ గురించి కూడా నేను ఒక వీడియో చేశాను ఆల్రెడీ, మీరు ఒక కార్నర్లో చూడవచ్చు, మీరు లింక్ ఇచ్చాను మీకు నేను. సో పాలినేషన్ ఎంత ఇంపార్టెంటో మన గార్డెన్కి, చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఆ వీడియోలో మీకు దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. సో ఈ చిక్కుడుపాదు ఆటోమేటిక్గా మొన్న మేము లాస్ట్ టైం సీజన్లో చిక్కుడుపాదు తీసేసినప్పుడు పడ్డట్టున్నాయండి. సరే వచ్చింది కదా అని ఇంకా నేను అలా ఉంచేసాను. యాక్చువల్గా ఇప్పుడు చిక్కుడుపాదు సీజన్ కాదు, బట్ ఆయన కూడా నేను ఉంచేసాను. నాకు ఎందుకో పీకటం ఉండవు, ఇష్టం ఉండదండి. ఒకసారి మొక్క వస్తే ఏదైనా సరే సో అలాగే ఉంచుతూ ఉంటాను, చూస్తూ ఉంటాను అంతే. మా లీఫీ వెజిటబుల్స్లో మొన్న నేను లీఫీ టవర్ అని ఒకటి చూపించా కదా, సో ఇదనమాట. చూసారా ఎంత బాగుందో ఇది. సో దీంట్లో కూడా చాలా మొత్తం పునర్నవ వచ్చింది, తోటకూర ఉంది, ఇందులోనే గోంగూర ఉంది, ఇందులో మనకి అన్ని రకాలు ఉన్నాయన్నమాట ఇందులోనే. ఇదంతా తోటకూర అండి. తోటకూర అయితే మా గార్డెన్లో చెప్పనేక్కలేదు, అంతే ఉండదు తోటకూరకి. ఈ సపోటా చెట్టు అండి ఇది. సపోటా చెట్టులో చూడండి ఎలా వచ్చేసినాయో అంతా మొత్తం. అట్లానే ఇక్కడ ఒక మంచి బెండకాయ విత్తనం కూడా పడ్డట్టుంది, దానికి అదే పడింది ఇది కూడా. సో ఎంత బాగా వచ్చింది చూడండి చెట్టు, ఇది ఎంత బలంగా ఉందో. సో మనం ఇచ్చే పోషకాల మీదనే మన మొక్కలు కూడా బాగా వస్తూ ఉంటాయండి. మీరు పోషకాలు అవి బాగా ఇస్తూ ఉండాలి, వారానికి ఒకసారన్నా ఏదో ఒకటి పోషకం ఇస్తూ ఉండాలి మనం. సో పోషకాలంటే మన ఇంట్లో తయారు చేసుకునేవి ఇస్తూ ఉండాలి, ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఏది కూడా మనం బయటకు వెళ్ళి ఎక్స్ట్రా డబ్బులు ఖర్చు పెట్టి ఎక్కువ తెచ్చే అవసరం ఉండదు. ముఖ్యంగా మనం ఏంటంటే ఒక గుప్పుడు కంపోస్ట్ ఇస్తూ ఉండాలి మొక్కలకే, వారానికి ఒకసారి అన్న. తర్వాత జీవామృతం, కంపోస్ట్ ఇవన్నీ ఇచ్చుకుంటూ ఉంటే అమృత జల్లని, సో ఇవన్నీ ఇస్తూ ఉంటే మనకి మొక్కలు ఎప్పుడు కూడా చాలా హెల్తీగా పెరుగుతూ ఉంటాయి అనమాట. ఇది చింత చెట్టు అండి, ఇది దీని ఏజ్ ఒక 6 నెలలు ఉండొచ్చు. సో మొన్న మధ్యనే మేము కొత్త చిగుళ్ళను ఒకసారి కోస్తే ఇప్పుడు ఫ్రెష్గా మళ్ళీ కొత్త చిగుళ్ళు వచ్చింది. ఇది ఈ చెట్టు చూసారు, ఇందాక మీకు ఒక మొక్క చూపించాం కదా, దీనిది అనమాట. ఇది దాని తల్లి అనమాట, యాక్చువల్గా దాని మదర్ ప్లాంట్ ఇది. చూడండి కాయలు మొత్తం ఎలా పిందులు ఎలా దిగుతుందో ఇప్పుడు ఈ చెట్టు అంతా మొత్తం కంప్లీట్గా. దీని నుంచి ఒక కొమ్మ కట్ చేసి నేను అక్కడ పెట్టాను అనమాట, పెడితే అలా అంత బాగా వచ్చింది అది. సో ఇది ఇంకో మొక్క అండి, దీనికి కూడా కాయలు వచ్చినాయి, కట్ చేసేద్దాం. ఈ కలర్ రంగు చూడండి ఎంత బాగుంటుందో కలర్ అసలు. సో ఇట్లా మనకి రంగురంగుల కలర్స్లో ఫైటో కెమికల్స్ ఉంటాయి, మన బాడీకి ఎంతో ఉపయోగకరమైన ఫైటో కెమికల్స్ అనమాట అవి. ఇదండి మొన్న నేను లీఫీ వెజిటబుల్స్లో మీకు చూపించాను కదా, సో 5 రోజుల్లో చూడండి ఎంత బాగా పెద్దగా అయిపోయినాయి, ఇంకా అన్నీ మొత్తం బాగా పెరిగిపోయినాయి పెద్దగా చాలా. సో వీటిని కూడా కొంతవరకు కొన్ని తీసేస్తాను. చూసారా ఎంత బాగా వచ్చింది అసలు తోటకూర అసలు, కానీ ఈ పునర్నవ కానీ ఇందులోనే గంగవల్లి కానీ అన్నీ వచ్చినాయి ఇందులో. అంత ఫ్రెష్గా బాగుంది చూసారా, కాల్చినప్పుడు అలా కోసుకొచ్చి. పచ్చిమిరకాయ మాకు చూసారా ఎంత పూత వచ్చిందో, చెట్టు నిండా పూత వచ్చిందండి, ఇప్పుడు కాయలు దిగుతాయి. ఇది బాడే మిర్చి కదా, సో మీకు అందరికీ ఆల్రెడీ ఎందుకున్న ఆ వీడియోలో చూసారు చూడండి, ఇది మిర్చి, ఇది బాడే మిర్చి అనమాట. పైకి చూస్తుంది ఆకాశాన్ని, చాలా కారం అనమాట, స్పైసీ. ఈ మధ్యన చాలామందికి ఇత్తనాల్లో ఈ పంపించాను నేను, ఎవరైతే నా 1 lakh గార్డెనర్స్ క్లబ్లో జాయిన్ అవుతున్నారో వాళ్ళందరికీ మామూలు సీడ్ ప్యాకెట్తో పాటు కొన్ని కాంప్లిమెంటరీ సీడ్స్ కూడా పంపిస్తున్నాం అనమాట. బాడే మిర్చిస్ ఉన్నాయండి, కోసేద్దాం. ఇది పండిపోతున్నాయి చూసారా, సో ఈ బాడే మిర్చి చూసారా ఎంత బాగుందో అసలు రంగు, ఇది పండినాయి అనమాట, రెడీ అయిపోయినాయి ఇవి. చూడండి కాయలు ఎంత బాగున్నాయో. సో ఈ చెట్టు ఆల్మోస్ట్ నా దగ్గర ఇప్పుడు ఇంచుమించుగా 3 సంవత్సరాల పైన అయిందండి. 3 సంవత్సరాల నుంచి చెట్లు ఇది కంటిన్యూ మనకి కాయలు ఇస్తూనే ఉందన్నమాట నాకు. ఇదే వంకాయలో పొడుగు వంకాయ అనమాట, ఇది కొంచెం పొడుగు అనమాట. చూడండి ఇదిగో చిన్న చెట్టు చూడండి ఎన్ని కాయలు ఇచ్చిందో సరే. సో ఈ 3 ఒక వెరైటీ, ఇది ఒక వెరైటీ, ఇది ఒక కాయ ఇంకోటి, 4 కాయలు ఒకే చెట్టు వచ్చింది చిన్న చెట్టుకి. ఈ మల్బరీ చూసారా చాలా బాగున్నాయి, ఇది చూడండి. మా దగ్గర ఏముందంటే తొండలు ఉన్నాయి నా దగ్గర పైన గార్డెన్లో, సో అది మనకు ఉపయోగకరమైన అని చెప్పేసి నేను కూడా ఉంచేసాను. కాకపోతే అవి అప్పుడప్పుడు వచ్చి తింటూ ఉంటాయి, అలాగే ఈ ఉడతలు కూడా అప్పుడప్పుడు దూకుతూ ఉంటాయి బయట చెట్ల నుంచి. నేను చాలా వరకు మొక్కలు బయట నుంచి రాకుండా అందుబాటు లేకుండా ట్రిమ్ చేస్తూ ఉంటాను, అయినా ఒకసారి దూకేసి వచ్చి తిని వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఎక్కువ నాకు అందవు, బట్ ఇవి ఇప్పుడు బాగున్నాయి చూడండి, చాలా బాగా వచ్చినాయి, కోద్దాం ఇవి కూడా. చాలా మంచివి అనమాట ఈ మల్బరీవి. ఈ కలర్ మనకి ఈ మెరూన్ కలర్ వస్తేనేమో తీయగా ఉంటాయండి, లేకపోతే కొంచెం మనకి పుల్లగా ఉంటాయి. సో ఈ వంకాయ చెట్టు చూడండి, ఇది కూడా ఎంత బాగా వచ్చిందో. ఇది కూడా నేను పైనుంచి తెచ్చిన మొక్కలోంచే కొమ్మనే నాటాను అనమాట. ఇది కొమ్మ నాటితే ఇంత బాగా వచ్చినాయండి కాయలు అసలు. చూడండి అసలు కాయలు సైజు, ఇది లుక్ కానీ ఎంత బాగున్నాయి అసలు. ఎగ్ ప్లాంట్ చాలా బాగున్నాయి కదా అసలు, బ్లూ కలర్ ఇవి. చూడండి ఎంత బాగున్నాయి అసలు. ఈ పసుపు ఇంతకుముందు మేము లాస్ట్ టైం హార్వెస్ట్ చేసినప్పుడు 6 months బ్యాక్ది. సో కొన్ని దుంపలు మిగిలిపోయినట్టున్నాయండి, సో వాటి నుంచి వచ్చేసినాయి అనమాట. ఇక్కడ వచ్చేసినాయి చూడండి, ఇగో ఇక్కడ కూడా వచ్చేస్తుంది ఒకటి. ఇక్కడ మాది ఇది బాడే మిర్చి, ఇందులో రౌండ్ ఉందండి, మీకు 2 రకాలు ఉన్నాయి ఇక్కడ, ఇది ఒక చెట్టు అదొక చెట్టు అనమాట. సో ఇదేమో రౌండ్ చూసారు కదా ఈ మిర్చి, ఇది రౌండ్ ఉంటుంది అనమాట బాడే మిర్చి, ఇది రౌండ్ మిర్చి అనమాట. ఇది చాలా స్పైసీ అనమాట, ఈ 2 కూడా చాలా స్పైసీ చెట్లు. ఇదేమో స్ట్రైట్ మిర్చి అనమాట ఇది. सो दी प्रोटेक्शन ने कनके दी इन्फेक्षन्स एक्कुव राकंडा किंद अंता कूडा पुदीना उंदनि चूडंडी अंत पुदीना मोत्तं चुट्टू पुदीना उंदी कंप्लीट गा चूसारा पुदीना ई मध्य इक्कడంతా కోసేసాం కాబట్టి ఇక్కడ కొంచెం తగ్గింది అది చూడండి ఎంత బాగుందో ఇందులో ఇప్పుడు ఈ రెండిటి మధ్యలో ఈ పుదీనా మధ్యలో ఇంకొక మిర్చి ప్లాంట్ వస్తుంది ఇప్పుడు పెట్టామొననే ఇగో చూడండి ఇది దీని నుంచే విత్తనం చేసి మళ్ళీ ప్లాంట్ పెట్టాం అన్నమాట సో ఈ చామగడ్డ ఆకులండి ఇవన్నీ సో మనం చామగడ్డలతో పాటు ఈ ఆకులు కూడా మనం చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట ఆకుల్లో అయితే చాలా రిచ్ ప్రోటీన్స్ ఉంటాయి ఇందులో సో దీన్ని మనం చాలా రకాలుగా వాడుకోవొచ్చుండి పప్పులో వాడుకోవచ్చు ఫ్రై చేసుకోవచ్చు రోల్స్ చేసుకోవచ్చు సో ఇట్లా లేతగానే కోసుకుంటే బాగుంటుందన్నమాట కొంచెం ముదిరిపోతే మీకు పీస్ ఎక్కువ వచ్చేస్తుంది సో ఇట్లా ముదిరిపోయిందంటే సో లేతగానే కోసుకుంటే మంచి బాగుంటుందన్నమాట చాలా హెల్తీ అన్నమాట మీరు కూడా చామగడ్డ ఈజీగా పెట్టేసుకోవచ్చండి సో ఇదండి ఈ రోజు మనం హార్వెస్ట్ నా మిద్ది తోటలో సో ఇందులో మనకి ములక్కాయలు వచ్చేని మంచిగా లేతగా అనుకోకుండా చాలా మాకు గిఫ్ట్ అన్నమాట సో అలాగే వంకాయలు అయితే ఇంకా మాకు చెప్పనక్కలేదు అసలు ఈ వంకాయ అయితే చూడండి ఎంత బాగుంది అసలు ఈ వంకాయలు ఈ రంగు అసలు ఎక్స్క్లూజివ్ కలర్ అన్నమాట చాలా బాగుంది అన్నమాట ఈ కలర్ అసలు ఇంత బాగున్నాయి కదా అలాగే తోటకూర ఇదన్ పునర్నవ కానీ ఇంకా గంగవాల ఏమోనే కోయలేదు ఇంక నేను ఎక్కువైపోతాయి మళ్ళీ అన్నీ వేస్ట్ అయిపోతాయి కదండి అలాగే ఇదేమో చామాకులు చూసారు కదా ఎంత బాగున్నాయో పచ్చిమిరకాయలు దెన్ మల్బరీ కాయలు ఇవన్నీ కూడా సో ఇదండి ఒక చిన్న హార్వెస్ట్ సో ఏం లేదు ఇవన్నీ చూస్తే మీరు కూడా అందరూ కొత్త కొత్తగా చేసిన వాళ్ళు అందరూ కూడా ఇన్స్పైర్ అవుతారు కొంతమంది అట్లీస్ట్ సో మేము కూడా ఎంత బాగా పెంచుకోవచ్చు అన్నది వాళ్ళకి మనసులో ఒక బీజం నాటుకుంటుంది సో ఒక సీడ్ వేయాలని చెప్పి నా ప్రయత్నం అనమాట అందుకనే ఏం లేదు సో అందరూ కూడా మంచి ఆరోగ్యంగా ఉండాలి మంచి ఆహారం తినాలి అన్నది ఒక ఆలోచన అందుకనే నేను నా మిషన్లో ఒక టెర్రస్ గార్డెన్ చేసుకునే వాళ్ళందరూ కూడా సీడ్స్ అన్నీ కూడా 16 రకాల సీడ్స్ నేను సబ్సిడైజ్ చేసి నేను కాస్ట్ ఎక్కువనా కూడా సబ్స్క్రైబ్ చేసి నేనే స్వీట్ పోస్ట్ కానీ రిజిస్టర్ పోస్ట్ కానీ ఏది కన్వీనియంట్ ఉంటే అట్లా చూసి మేము పంపిస్తున్నాం అనమాట ఆల్రెడీ చాలామంది కామెంట్స్లో కూడా పెడుతున్నారు మేము పంపించిన సీడ్స్ అన్నీ కూడా జర్మినేషన్ అంతా చాలా బాగున్నాయి బాగా వస్తున్నాయని చెప్పేసి మీరు కూడా చూడవచ్చు చాలా కామెంట్స్లో ఆల్రెడీ చాలామంది పెడుతున్నారు కామెంట్స్ చూసి చాలామంది ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఆర్డర్ ఇస్తున్నారు సో 149 రూపీస్ మీరు పే చేస్తే అందులోనే మీకు రిజిస్టర్ పోస్ట్ స్పీడ్ పోస్ట్ అన్ని ఇంక్లూడెడ్ ఉంటాయి మీకు 16 రకాల సీడ్స్ వస్తాయి సో దాంతోపాటు కొన్ని కాంప్లిమెంటరీ సీడ్స్ కూడా నేను ఈ చెర్రీ పెప్పర్స్ కానీ దెన్ బాడే మిర్చీస్ కానీ చెర్రీ టమాటా సీడ్స్ కానీ ఇస్తున్నాను అనమాట ఎక్స్ట్రా 16 కాకుండా సో ఇవన్నీ కూడా మీకు కావాలనుకుంటే మీరు కింద డిస్క్రిప్షన్లో మీకు డీటెయిల్స్ ఉంటుంది సో దాంట్లో మీరు దాని ప్రకారంగా మీరు పేమెంట్ చేస్తే మీరు పేమెంట్ చేసిన స్క్రీన్ షాట్ని నా ఫేస్బుక్లో కానీ లేదా ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో కానీ నా మెయిల్ ఐడికి కానీ 3 విధాలుగా మీరు ఎక్కడి నుంచైనా నాకు పంపించవచ్చు సో మీకు ఇమీడియట్గా సీడ్ ప్యాకెట్స్ అనేవి మీకు డిస్పాచ్ అయిపోతాయి అన్నమాట సో మీరు హ్యాపీగా గార్డెనింగ్ చేసుకోవచ్చు నా సీడ్స్తో సో వన్స్ మీ దగ్గర గార్డెనింగ్ అయిపోగానే మీ దగ్గర మళ్ళీ తయారవుతాయి కదా కూరగాయలు ఇవన్నీ కూడా సో మీరు కూడా కొన్ని సీడ్స్ తయారు చేసి డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు సో ఇదండి బాగుందన్న హార్వెస్ట్ చిన్న హార్వెస్టే ఇంకా వెరైటీస్ ఎక్కువ లేవు ఇప్పుడే తయారవుతున్నాయి కొన్ని ఇంకా సో నెక్స్ట్ హార్వెస్ట్లో ఇంకా కొన్ని చాలా మంచి వెరైటీలు కూడా చూపిస్తాను మీకు నేను సో అంతవరకు సెలవు సో ఈ వీడియో చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలు నా ఛానల్ ఇప్పటివరకు మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి కొత్త వీడియో ఏదైనా వస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది సో ఈ వీడియో చూసినందుకు ఇంకొకసారి చాలా ధన్యవాదాలండి నమస్తే ఇంకో వీడియోలో కలుద్దాం.